अमरावती राजधानी कोसम तम जीवालू त्यागं रैतल प्रभुत् इबंध पेट दारणम बीजेपी मजी एम विष्णुकुमार राजु अगाल प्रभुत् रोडकोचि आये आवेदन व्यक्तम अमरावती रैतक राष्ट्र व्याप्त मदत लभिस्तार यायस्था टू देवस्था पादयात्र मुगस तरह रैतु अमरावती टू अरसवेली पादयात्र विष्णुकुमार राजु तो विशाख प्रतिनिधि रामु फेस टू फेस రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు సంబంధించి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో విద్యార్థులపై దాడులు గాని మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వం వారికి పెడుతున్న ఇబ్బందులకు సంబంధించి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారం తీరు సరికాదు అంటున్నారు. అసలు ఆయన ఏమనుకుంటున్నారు ఏంటని సంబంధించి ఇక్కడ మనతో పాటు విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్ ఏంటి అసలు అమరావతి రైతులకు కానీ అనంతపురం సంబంధించి కానీ ఏ విధంగా ప్రభుత్వ తీరు ఇప్పుడు అమరావతి రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. అది అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి తెలుసు. అట్లాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో దానికి వారు జరిగిన అన్యాయాన్ని వారికి జరిగిన ఇబ్బందుల్ని ప్రజలందరికీ తెలియాలను లేకపోతే కనీసము న్యాయస్థానం దగ్గర నుంచి దేవస్థానము అంటే తిరుమల తిరుపతి స్వామివారన్న కరుణిస్తారనే ఉద్దేశంతో వారు మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ చేపట్టిన నేపథ్యంలో ముందు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది, కానీ కోర్టు వారు అనుమతితో ఆ ఇబ్బందుల్ని తొలగిపోయినాయి. అయినప్పటికీ కూడా దారిలో పోలీసు వారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే శాంతియుతంగా వారు నిరసన కానీ పాదయాత్రలు కానీ చేసుకునే అవకాశము హక్కు ఉంది. కాబట్టి వారిని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. నేను కోరేది ఏంటంటే వారు పాదయాత్ర సజావుగా బ్రహ్మాండంగా అద్భుతంగా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇది రాజకీయాలకి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము పెద్దగా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళటం కానీ అటువంటిది ఏమీ చేయటం లేదు. ఇంకొక విషయం ఏంటంటే వారు పాదయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని అమరావతి టు అరసవల్లి మళ్ళీ ఇంకొక మహాపాదయాత్ర ఇటువైపు పెడితే చాలా బాగుంటుంది. వారు పడుతున్న ఇబ్బందుల్ని ప్రజల దృష్టిలోకి వస్తుంది, ప్రజలు అద్భుతమైన స్వాగతం పలుకుతారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పాదయాత్ర సక్రమంగా చేసుకుంటున్న ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళ వల్ల వాళ్ళ నుంచి ఎవరికి ఇబ్బంది లేదు. అంత సజావుగా జరుగుతున్న పాదయాత్రలో మధ్యలో ఈ పోలీసులు అడ్డంకులు అనేది ఎంతవరకు కోర్టు కూడా వారికి పర్మిషన్ ఇచ్చింది కదా సార్? అదే దారుణము. ఇప్పుడు ఏదో విధంగా పోలీసు వారు వాళ్ళని అడ్డగించి వాళ్ళ పై అధికారులని మెప్పించి దాని ద్వారా వాళ్ళు ప్రమోషన్లు కొట్టేద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు ఎక్కువ కొడదాము ఎక్కువ తీసుకుందామనే ఉద్దేశంతో అటువంటి పనులు ఏదైనా కొంతమంది అధికారులు చేస్తే ఉండొచ్చు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు అన్నట్టు ఇప్పుడు అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్ర చేస్తే ఇటువైపు నుంచి ఈస్ట్ వెస్ట్ కానీ ఉత్తరాంధ్రలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చిన అవకాశం? బ్రహ్మాండంగా వస్తుందండి. ఇప్పుడు రైతులు ఒకటి అన్నదాత రైతు, వాళ్ళని మోసం చేయటము వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎవడు కూడా అప్రిషియేట్ చేయడు. అది నాట్ యాక్సెప్టబుల్. అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఇప్పటివరకు గట్టిగా మనం చేయట్లేదని అంటే ఎవడు చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. సో వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఆ ప్రోగ్రాం అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు అమరావతి నుంచి అరసవల్లి ప్రోగ్రాం పెడితే ప్రజల దగ్గర నుంచి బ్రహ్మాండమైన అద్భుతమైన వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. దాంట్లో అప్పుడు కనీసం ఒక స్టేట్ అంతా కూడా కవర్ చేసినట్టు కొంత భాగం అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది కూడా వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. దీనికి రాజకీయం ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా తమ నిరసన తెలిపేకుంటుంది. అమరావతి రైతులు వేల ఎకరాల భూములను తన సొంత భూములను వదులుకొని రాజధాని కోసమని ఒక మంచి ఉద్దేశంతో ఇస్తే ప్రభుత్వం అనేది ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. ప్రభుత్వం ఎప్పుడైనా వారి పాదయాత్రని సక్రమంగా కొనసాగనివ్వాలి. మరోవైపు అమరావతి నుంచి అరసవల్లి వరకు కూడా ఆ రైతులు పాదయాత్ర చేస్తే అటువైపు కూడా మంచి మద్దతు వస్తుందని విష్ణుకుమార్ రాజు తన సూచన చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాము, ప్రేమ్ న్యూస్, విశాఖపట్నం.